పోలవరం ప్రాజెక్టులో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల ప్రక్రియ ప్రారంభించారు. జర్మనీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఈ హైడ్రాలిక్ సిలిండర్లు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నాయి. మొత్తం 48 గేట్లకు గాను 98 సిలిండర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రాలిక్ సిలిండర్లతో గేట్లను ఎత్తే టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. పోలవరం గేటు బరువు సుమారు 300 టన్నులు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే గేట్లు పైకి కిందకు దించడానికి వీలుగా ఉండే విధంగా 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన హైడ్రాలిక్ సిలిండర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 28 గేట్లనే ప్రాజెక్టుకు అమర్చగా అధికారులు పూర్తి స్థాయిలో గేట్లు అమర్చే విధంగా పనులు ప్రారంభించారు. ఈ గేట్లను హైడ్రాలిక్ సిలిండర్లు ఎత్తేందుకు వీలుగా పవర్ ప్యాక్లు కూడా ఏర్పాటు చేసే విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పబడే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అనుకున్న సమయానికే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇప్పటికే చెప్తున్నారు.